Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jaganaku Modi Ahvanam, KCR Kumatram, no. Rashtrapati Ramanadu Kovind, July 24na Padavi Virmana Cheyanunnaru. 25na Krutta Rashtrapatiga, Draupadi Murmu, Badhyatalu Chepattaru. Ee Nepadhyamlo, Ramanadu Kovind, Vidukolu Sandarbhanga, Dillilo, July 22na Nirvahinchina, Vindu Karyakramaniki, AP Mukhyamantri YS Jaganannu, Pradhani Narendra Modi, Ahvanichaga, Telangana Mukhyamantri KCRnu Matram, Ahvanichaledu. ఈ నేపథ్యంలో ఈ అంశంపైన నెటిజన్లలో రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడల్లా జగన్ తన పార్టీ ఎంపీలతో మద్దతు ఇప్పించారని, ఈ నేపథ్యంలో మోడీ ఆహ్వానం జగన్కు అందిందని అంటున్నారు. ఇక కేసీఆర్ మొదటి నుంచి నరేంద్ర మోడీతో ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కూడా కేసీఆర్ మద్దతు ప్రకటించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని కేసీఆర్ను రామనాథ్ కోవింద్ వేడుకల కార్యక్రమానికి ఆహ్వానించలేదని అంటున్నారు. అలాగే రామనాథ్ కోవింద్ వేడుకల కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు మాత్రమే ఆహ్వానం అందిందని వార్తలు వస్తున్నాయి. ఇదే కోవలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. అయితే ఆయన అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని తెలిపారు. ఆహ్వానం అందినా ఏపీ సీఎం జగన్ హాజరు కాలేదు. ముఖ్యమంత్రి జగన్ ఈ విందు సమయంలోనే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న ఎన్నికలపైన దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీకి రాలేదని అంటున్నారు. అలాగే ఏపీలో ఆర్థిక పరిస్థితులు, పోలవరం, బియ్యం సేకరణపైన కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపైన వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు అచ్చంగా బీజేపీ నేతలే హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనకపోవడమే మంచిదని జగన్ నిర్ణయించారని అంటున్నారు. కాగా సీఎం జగన్ ఈ నెల 25న నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి వెళతారని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కేరళ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మిజోరాం, జార్ఖండ్ ముఖ్యమంత్రులను కూడా రామనాథ్ కోవింద్ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అయితే ఒక్క తమిళనాడు సీఎం స్టాలిన్ను మాత్రం ఆహ్వానించడం విశేషం. అయితే ఆయన కూడా హాజరు కాలేదు. అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు ఆహ్వానం అందినా ఆయన కూడా రాలేదని వార్తలు వచ్చాయి. కాగా రామనాథ్ కోవింద్కు ఇచ్చిన విందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు.